నేను సుశీల టైలర్స్ అండి. ఇక్కడ మీకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గనక నెలల పాప గాని బాబు గాని ఉంటే వాళ్ళకి లంగోట్లు ఎలా కుట్టాలి అని చూపిస్తున్నాను. లంగోట్లు అంటే పురాతనంలో ఇప్పుడు మన పెద్దవాళ్ళంతా మనకి ఇవే యూజ్ చేశారు. ఇప్పుడంటే హగ్గీస్ వచ్చాయండి. ఆ పురాతనంలో వాళ్ళకి హగ్గీస్ అట్లాంటివి లేవు కదా. అందుమూలన మనం ఇంట్లో ఉన్నప్పుడు కాటన్ గుడ్డలు యూజ్ చేసుకోవాలి. కాటన్ ఏనంటే ఇప్పుడు మన ఇంట్లో నైటీలు ఉంటాయి కదండి, నైటీలు లుంగీలు ఇలాంటి కొంచెం దళసరిగా ఉన్న క్లాత్ని చూసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపించేది ఇది కొత్త క్లాత్ కానీ మీరు మామూలుగా ఇంట్లో ఉన్న పాత క్లాత్ ఏదైనా చూసుకోవచ్చు. ఇవి మనం ఇంట్లో అక్కడ కాటన్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది పిల్లలకు. మనం హగ్గీస్ వేసామనుకోండి వాటి వలన వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంటుంది ఊరికే. సరేనండి, ఇప్పుడు మీకు ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. మామూలుగా మనకి ఇంత క్లాత్ కావాలి, ఒక హాఫ్ మీటర్ కంటే తక్కువ, పావు మీటర్ కంటే ఎక్కువ అని అంటే ఇప్పుడు ఇంత క్లాత్ ఉన్నది అనుకోండి. మనం ఈ క్లాత్ను ఇలా సమోసా టైప్లో మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడ మనకు జాయింటింగ్ ఉంటుంది కనుక ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇది ఈజీ మెథడ్ అండి, ఎవరిమైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు ఎక్కువ మటుకు ఇంట్లో ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే హగ్గీస్ మూలన మనకు అది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన మనం ఈ ఎక్కువ మటుకు ఇది ఇంట్లో ఉన్నప్పుడు ఇదే యూజ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఇది ఇది మంచి ఉందండి. తిరిగేసుకోవాలి, తిరిగేసుకోవాలని అంటే ఇప్పుడు మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఇది సరిపోతుంది, ఇది లంగోట్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కటింగ్, ఇదిగోండి కటింగ్ ఇలా ఉంటుంది మనకు. సమోసా టైపు కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ మనం ఇక్కడ ఈ కార్నర్ దగ్గర చిన్నగా మడిచి కుట్టుకోవాలి. మనం ఇలా సన్నగా ఇది డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టుకోవాలి. ఇటువైపు ఓపెన్ ఉన్నది కాబట్టి మడిచి కుట్టాము, ఇటువైపు మనకు అంచు వచ్చింది కాబట్టి ఇప్పుడు మడిచి కుట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంచు వచ్చినప్పుడు వదిలిపెట్టేసేయాలి. ఇదిగో ఇక్కడ ఈ రెండు వైపులా మనకు అంచు రాలేదు. ఇటువైపు కూడా ఇలా తిరిగేసుకొని ఇటువైపు కూడా మనం ఇలా మడిచి కుట్టాలి. 2 ఇంచెస్ మట్టుకు మడిచి కుట్టే సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 2 ఇంచెస్ వరకు మనం డబుల్ ఫోల్డింగ్ తోని ఇలా కుట్టుకోవాలి. ఇంతే చిన్నగా కుట్టుకోవాలి, 2 ఇంచెస్ వరకే కుట్టుకోవాలి. మనకి ఇంతే అవసరం, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా దారాలు కట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు వైపులా కుట్టాం కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్టిచ్చింగ్ మామూలుగానే, ఫోల్డింగ్ అవసరం లేదు. మామూలుగా ఫోల్డింగ్ లేకుండానే ఇలా వేసుకోవాలి. దగ్గర గట్టి కుట్టు వేసుకోవాలి. గట్టి కుట్టు అంటే మనం ఇలా టెన్షన్ లేబట్టి అటువైపు ఇటువైపు గట్టిగా వేసుకోవాలి. ఆ తర్వాత పిక్క నుండి ఇక్కడ వేసుకోవాలి. చేస్తామంటే ఇప్పుడు ఈ దారాలు అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇది తిరిగా కుట్టాం కదనండి, ఇప్పుడు మనం సీదా చేసుకుందాం. అంటే మనం ఇది ఇందులో నుంచి ఇప్పుడు ఇక్కడ హోల్ లాగా అయిపోయింది మనకి. ఇక్కడ ఈ హోల్ లాగా అయిపోయిన తర్వాత దీంట్లో నుంచి క్లాత్ తీసుకోవాలి మనం. ఇల్లు ఇల్లు ఇక్కడ నుంచి లోపల నుంచి తీసేసుకోవాలి ఈ క్లాత్ని. ఇది తీసుకుంటే కనుక మనకు ఓపెన్ అయిన తర్వాత ఇది షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది మనకు షేప్ అనేది ఇట్లా వస్తుంది.
అయితే ఇప్పుడు మనకి పిల్లలకు కట్టడానికి ఇటువైపు నడుము ఉండాలి, అంటే ఇటువైపు నడుము ఉండాలి, ఇటువైపు ఏమో కాళ్ళకు రావాలి, నడుము నుంచి ఇలా రావాలి, వచ్చిన తర్వాత ఇది ఇట్లా రావాలి. అంటే ఇప్పుడు మనకి ఇందులో నుంచి కాళ్ళు వస్తుంటాయి. మా ఇంట్లో ఒక సహస్రాన్ని పాప ఉందండి, పాప కట్టి చూపిస్తాను మీకు, ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది మనకు ఆ తర్వాత ఇప్పుడు రెండు ఓపెన్ ఉన్నాయి కదండి, దీన్ని ఇలా పట్టుకొని ఇలా మనం జాయింటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గట్టి చుట్టూ వేసుకొని ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మీకు లంగోట్ రెడీ. ఇదిగోండి ఇది లంగోట్ అంటారు ఇక్కడ. ఆ తర్వాత మీకు పుల్ల కూడా చూపిస్తారండి, అది చాలా బాగుంటుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు వెదర్ ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, చలికాలం కదా, పిల్లలకి తలకి కడితే చాలా బాగుంటుంది. అది కుచ్చులతోని కుళ్ళలు కుట్టడం చాలా మందికి రాదండి, అందుకోసమని చూపిస్తున్నాను మీకు. చూడండి ఇప్పుడు ఇది లంగోట్ రెడీ అయిపోయిందండి. ఇది లంగోట్ అంటారు దీన్ని. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీంట్లో నుంచి ఇట్లా క్లాత్ తీసుకొని ఇక్కడ ఇది హోల్ ఉంది కదా మనకు, దీనికి నాట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఒక మనం ఒక 3-4 ఇంచెస్ కూడా నాట్స్ పెట్టుకోవచ్చు, ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నాట్స్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇదిగో సన్నగా మనం ఇలా ఒక 1 ఇంచ్ అంత క్లాత్ తీసుకొని ఇలా నాట్స్ అనేది మనం కుట్టేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది, అంటే మనకు కట్టడానికి సులువుగా ఉంటుంది. ఇది రెండు సమానంగా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని అప్పుడు కుట్టుకోవాలి. ఇదిగోండి ఇది నాట్స్ అనేది ఇలా కుట్టుకుంటే కనుక మనకి ఈజీగా వస్తుంది. ఇది డబుల్ ఫోల్డ్ చేసి ఇలా చిన్నపిల్లలకు చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనము అస్తమానం అది అగ్గిస్ వేసినామని అనుకోండి చాలా ఇన్ఫెక్షన్లు వచ్చేస్తుంటాయి పిల్లలకి, వాళ్ళకు ఇట్లా టాయిలెట్ దగ్గర రెడ్గా కావడము చాలా వస్తుంటాయి ఇబ్బందులు. బయటకు వెళ్ళినప్పుడు అగ్గిస్ వాడుకోవచ్చు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మట్టుకు ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఇంట్లో వేస్ట్ గుడ్డలు చాలా ఉంటాయి కదా, ఇప్పుడు నైటీలే కానీ లుంగీలే కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, దళసరి క్లాత్ ఏదైనా చేసుకోవచ్చు. కొత్తయనే కాదు పాత ఇంట్లో ఉన్న కూడా చేసుకోవాలి. ఇదిగోండి ఇంతే మనకి నాట్స్ అనేది ఇలా పెట్టుకుంటే ఈ చివర కుట్టుకోవాలి. ఇక్కడ హోల్ ఉన్న వైపు కుట్టుకోవద్దు ఎప్పుడైనా కూడా, దీంట్లో నుంచి తీయడానికి మనకు ఉండాలి, అందుకోసమని ఈ చివర కుట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టుకుంటే ఒక రఫ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాట్స్ అయిపోయింది ఇప్పుడు, అంటే లంగోట్ రెడీ అయిపోయిందండి మనకు. ఇది మనకు ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా నేను మా సహస్రాన్ని పాప ఉంది మా ఇంట్లో చూపిస్తాను, ఇందులో నుంచి దూరి ఇలా కట్టేసుకోవచ్చు మనకు. ఆ తర్వాత ఇక్కడ 3 వేసుకుంటే సరిపోతుంది, ఎంత లావు ఉన్న పిల్లలకైనా సరిపోతుంది. ఇది రెడీ, లంగోట్ రెడీ. ఇది ఇప్పుడు మీకు ఆ తర్వాత నెక్స్ట్ మీకు కుళ్ళ చూపిస్తాను, కుళ్ళ ఏ విధంగా కట్ చేయాలి ఎట్లా కుట్టాలనే చూపిస్తాను. ఇదిగోండి మనకు కుళ్ళ చూపిస్తానని చెప్పాను కదా ఇందాక, కుళ్ళ చూపిస్తున్నాను. అంటే చిన్నపిల్లలకు తలకు కట్టే కుళ్ళ ఇది. ఇది 4 మడతలు ఫోల్డింగ్ చేసుకున్నాను, కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ నుండి ఇది, అంటే ఇప్పుడు దాదాపు ఒక 5 మంత్స్ 6 మంత్స్ బేబీకి కానీ బాబుకి కానీ వస్తుంది. ఇప్పుడు ఇది ఇంత పొడవు ఉండాలండి, ఒక 1/2 మీటర్ పొడవు ఉండాలి మనకి, 1/2 మీటర్ పొడవు ఉండాలి. ప్లస్ మళ్ళీ మనకు ఇది ఈ పొడవేమో, ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ క్లాత్ ఎంత ఉందంటే 30 ఇంచెస్ ఉంది ఇక్కడ. ఇది వెడల్పు 30 ఇంచెస్ ఇక్కడ వెడల్పు మనకు, ఇది 30 ఇంచెస్ ఇక్కడ వెడల్పు ఉంది. పొడవు వచ్చేసి ఇక్కడ మనకి ఇదిగోండి 8 ఇంచెస్ ఉంది ఇక్కడ మనకు పొడవు. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలో చూపిస్తాను మీకు.
ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం సన్నగా ఫస్ట్ మడిచి కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత అప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ టైం ఏం చేయాలంటే ఈ వరుస ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం మడిచి సన్నగా మడిచి కుట్టుకోవాలి ఇక్కడ చివర ఇక్కడ కూడా ఇట్లానే మడిచి కుట్టుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసి ఇట్లా కుట్టుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇటువైపు మడిచి కుట్టాం కదా ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చివర మడిచి కుట్టుకోవాలి ఇక్కడ సన్నగా ఫోల్డింగ్ చేసి ఒకవేళ మన ఇంట్లో పీకో మిషన్ ఉంటే కనుక పీకో మిషన్తో కూడా పీకో చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా పీకో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు సన్నగా మడిచి కుట్టే చూపిస్తున్నాను ఎందుకంటే అందరి ఇళ్లలో పీకో మిషన్లు ఉంటాయి కాబట్టి నేను ఈ మిషన్ మీదే చూపిస్తున్నాను మన మామూలుగా స్టిచ్చింగ్ చేసే మిషన్ మీదే చూపిస్తున్నాను చేసుకొని ఇది వరుసగా కుట్టుకోవాలి ఇది ఇప్పుడు ఇదంతా ఫుల్ మనం ఇలా మడిచి కుట్టుకోవాలి ఈ చివరి వరకు కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక సూది దారం తీసుకొని అప్పుడు మనం ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కుచ్చులు పెట్టుకోవాలి ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలి పెట్టుకొని కుచ్చులు పెట్టుకోవాలి కుచ్చులు ఏ విధంగా పెట్టానో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేయాలి ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా రావాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇట్లా ఆ తర్వాత ఇది ఆ తర్వాత ఇది ఇలా అన్ని ఫోల్డింగ్స్ అన్ని ఇలాగే ఉండాలి మనకు ఇలా ఒక 1 ఇంచ్ గ్యాప్ తోని ఫోల్డింగ్స్ చేసుకుంటూ ఉండాలి ఇది మీకు ఇలా రాకపోతే స్లోగా కూడా చేసుకోవచ్చు ఫాస్ట్గా రాకపోతే మాకు ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ చేస్తున్నాను మీ స్లో కూడా చేసుకోవచ్చు ఒక్కొక్క ఫిల్ట్కి ఒక్కొక్క స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది అన్ని ఫోల్డింగ్స్ అన్ని ఇలా రావాలి మనకి ఒక 1 ఇంచ్ గ్యాప్ తోని రావాలి ఇలా ఫోల్డింగ్స్ వచ్చిన తర్వాత ఇట్లా చూసుకోవాలి మనం అన్ని ఇలాగే రావాలి ఫోల్డింగ్స్ ఇందాక కుచ్చులు పెట్టుకున్నాం కదండి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా దగ్గర దగ్గర కుచ్చులు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇదంతా ఓపెన్ ఉంది కదా ఇప్పుడు మనకు ఆ తర్వాత ఏం చేసుకోవాలంటే మనం సూదిలో దారం పెట్టుకొని 2 వరుసల దారం పెట్టుకొని ఇలా ఇలా కుట్టుకోవాలి అంటే ఈ సూది దారం పెట్టుకొని ఇది మనం ఇలా ఇది ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇది మొత్తం ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అదంతా దారం అంతా ఒక చోటుకి రావాలి ఇప్పుడు ఇట్లా పెడతాము పెట్టిన తర్వాత ఇది లాక్కోవాలి దారం లాక్కున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతా ఇది ఇది మొత్తం క్లాత్ అంతా ఇలాగ పెట్టేసేయాలి ఈ చివరి ఉన్న క్లాత్ అంతా ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి సెంటర్లో ఒకటి మన క్లాత్ వేసుకొని అప్పుడు కుట్టుకోవాల్సి వస్తుంది చూపిస్తాను అది కూడాను ఇది అంటే మామూలుగా మనం ఇట్లా క్లాత్లో పెట్టి లాక్కోవడం అంతే ఆ తర్వాత అది అంతా ఒక దగ్గర కనుకొని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మామూలుగానే ఇలా మనం యూజ్ చేసుకుంటే కనుక ఈ కుచ్చు అనేది అంతా మనకు ఒక దగ్గరికి వస్తుంది క్లాత్ అందుకని మనం ఇలా చేసుకుంటాం మామూలుగా ఇట్లా బట్టి లాగేస్తే వచ్చేస్తుందండి ఇది అంటే దాని ఓకే అండి ఇప్పుడు ఇదంతా మనము ఒక దగ్గరికి అనుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా సూదిలో దారం పెట్టి ఇదంతా ఒక దగ్గరికి అనుకున్నాం కదా ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చివర మనం ముడేసుకోవాలి ఫస్ట్ దారంను ఇప్పుడు ఈ దారం ముడేసుకున్నాం కదా ఇదంతా ఒక చోటు కనుక్కోవాలి ఇదంతా ఇట్లా ఒక చోటు కనుక్కున్న తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ దారంను రెండింటి పట్టుకుని ఇలా మనం ముడి వేసుకోవాలి ఇలా ఇది ఈ దారాన్ని రెండింటిని ముడి వేసుకోవాలి ఇట్లా అంటే ఇప్పుడు మన కుచ్చుళ్ళు ఒక చోటుకు వచ్చేస్తాయి అన్నట్టు ఇక్కడ ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇంకో 2వ సారి ఇట్లా 3 వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారాన్ని మనం కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఇక్కడ ఒక చిన్నది బిళ్ళ వస్తుంది మనకి ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఇలా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఒక చిన్న బిళ్ళ మనం ఒక ఇంత వెడల్తో బిళ్ళ వేసుకోవాలి ఇక్కడ ఈ సెంటర్లో ఇప్పుడు ఎలా వేయనో చూపిస్తాను అయితే ఆ తర్వాత బిళ్ళ వేయకముందే మనం ఇక్కడ ఇది ఉంటాయి కదండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇగో ఈ రెండింటిని కలుపుకొని
ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 2 ఇంచెస్ వరకు కుట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఇక్కడ మనం ఇలా జాయింట్ చేసుకోవాలి, రెండింటిని కలుపుకొని ఇలా జాయింట్ చేసుకుంటే కనుక మనకు అది ఫుల్ అనేది మనకు వచ్చేస్తుంది, మనకి వాళ్ళకి తలకి దూరడానికి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఇలా జాయింటింగ్ ఇలా ఉంటే కనుక మనకు ఇది రౌండ్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు బిల్ల ఇక్కడ ఎలా వేయానో చూపిస్తాను మీకు. ఇలా మనం రౌండ్ క్లాత్ ఒక 2 క్లాత్ని తీసుకోవాలి. రెండైతే కొంచెం బాగుంటుంది, దళసరిగా ఒకటైనా వేసుకోవచ్చు, ఉంటే 2 వేసుకోవచ్చు, లేకపోతే 1 వేసుకోవచ్చు. ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి మనం. ఇలా రౌండ్ కట్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని మడిచి కుట్టుకోవాలి. ఈ రౌండ్ అనేది మడిచి కుట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ రౌండ్ బిల్ల వచ్చింది కదండి, దీన్ని చుట్టూ మడిచి కుట్టుకోవాలి. సన్నగా మడిచి ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. ఒకటే వరుస ఇలా ఫోల్డింగ్ చేసుకుని రౌండ్ కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఇది షాప్లలో దొరుకుతాయి కానీ ఇంత బాగుండాయండి, ఇంత కుచ్చుతో సరిగ్గా రావు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఎక్కువ క్లాత్ తీసుకుని కుచ్చు ఎక్కువ పెట్టామనుకోండి, మనం చూడడానికి బాగుంటుంది, షోగా ఉంటుంది. మనం ఏ క్లాత్ అయినా సరే పర్వాలేదు, మామూలుగా 2x2 క్లాత్ కూడా తీసుకునే ఒక బ్లౌజ్ పీస్ 8 సెంటీమీటర్స్ ఉంటుంది కదండి, దాంట్లో మనకి 3 పుల్లలు అవుతాయి. 8 సెంటీమీటర్స్ క్లాత్ మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు, 2 కానీ 3 కానీ అవుతాయి. అంటే మనం మెజర్మెంట్ ఎంత పెట్టుకుంటే అంత అవుతాయి. కానీ ఒక 6 నెలల పాప కంటే మనకు ఒక 3 అవుతాయి పుల్లలు, అందులో 8 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకుంటే కనుక. ఇప్పుడు ఈ బిల్ల ఉంది కదండి, ఇప్పుడు బిల్ల ఇక్కడ ఈ సెంటర్లో పెడతాను నేను. ఇదిగోండి ఇక్కడ ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకుని ఇది రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా కుట్టానో చూపిస్తాను మీకు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా రౌండ్ కుట్టేసుకోవాలి. మధ్యలోకి మన కుచ్చులు సరిగా వస్తున్నాయా లేదని సరి చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఇది ఇది రౌండ్గా వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది ఇది రౌండ్ వచ్చేసినాక కుట్టుకుంటాను దీనిపైన. ఇది రౌండ్ వచ్చేసిందండి, ఇక్కడ ఇది అయిపోయింది, రౌండ్ కుట్టేసాము ఇక్కడ. ఇది మనకు ఇది రౌండ్ బిల్ అనేది ఇక్కడ జాయింట్ చేసేసాము. ఇప్పుడు ఆ తర్వాత మనం పైన నాడ కుట్టుకోవాలండి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు పైనుంచి ఇలా కట్టడానికి కావాలి కదా. అందుకోసం మనం ఒక నాడ నేను ఆల్రెడీ ముందే కుట్టేసి పెట్టుకున్నాను. ఈ నాడ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా నాడ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా మనకు కట్టడానికి ఉండాలి కదా, అందుకని ఇంత పొడవు సరిపోతుంది, ఒక 6-7 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ ఇక్కడ నుండి ఇది కట్టడానికి కావాలి కదా మనకు, అందుకోసం అని చెప్పేసి మనం ఈ నాడ ఇలా యూజ్ చేస్తాం. ఇక్కడ నుండి ఇలా డబుల్ ఫోల్డింగ్ ఇదిగో ఇక్కడ కుట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ గట్టి కుట్టు వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఈ నాడంతా ఇలా కుట్టేసుకుంటూ రావాలి మనం. అండి 5 మంత్స్ పాప, ఆ పాపకు కుళ్ళ ఎలా కట్టానో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇదిగోండి ఇలా ఈ కుళ్ళని తీసుకొని ఇదిగో ఇలా కట్టేసుకోవాలి. పాప పేరు సహస్ర, 5 మంత్స్ ఉందండి ఇప్పుడు. ఇదిగోండి ఇలా కట్టేసుకోవాలి. ఇదిగో ఇలా కట్టి ఇలా మనం ముడి వేసుకోవాలి. ఇట్లా ఇది ముడి వేసుకుంటే కనుక వీళ్ళకి చెవులకి కరెక్ట్గా ఉంటుంది. ఇదిగో ఇలా కట్టనో చూపిస్తాను మీకు. ఇదిగో లంగోటి ఎలా, చిన్న పాపకి ఇప్పుడు కుళ్ళ కట్టేశాను కదండి, ఇదిగో లంగోటి ఇలా పెట్టుకొని వాళ్ళకి నడుము ఇలా ఉంచాలి. ఆ తర్వాత ఇదిగో మనం ఇక్కడ నుండి ఇగో ఇది ఇక్కడిది ఇక్కడ వైపు 2 తీసుకోవాలి. తీసుకొని ఈ మధ్యలో నుంచి ఇలా తీసుకోవాలి క్లాత్. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు హోల్ ఉంది కదా, ఈ హోల్ను పట్టుకొని
దీన్ని ఈ నాడని ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు రెండు జాయింట్ చేసుకుని ఇలా కట్టుకోవాలి. ఇదిగో ఇలా కట్టేసుకుంటే గనక ఇది లంగోట్ అంటారు. దీన్ని చిన్నపిల్లలకి ఎక్కువ మటుకు యూజ్ చేసుకోవచ్చు. ఇది లంగోట్ అండి. ఇప్పుడు ఇందాక చూపించాను కదా మా సహస్ర అనే పాపకు, ఇది లంగోట ఎలా కట్టాను చూపించాను కదా. ఆ తర్వాత ఇప్పుడు నేను కుళ్ళ ఎలా కట్టాను చూపించాను కదా. 5 మంత్స్ ఉందంటే పాప, 5 మంత్స్ అంటే ఇప్పుడు ఈ సైజు సరిపోతున్నాయి. ఒకవేళ 1 మంత్ బేబీ కానీ బాబు కానీ ఉంటారనుకోండి, ఇంకొంచెం చిన్న సైజు పెట్టుకోవాలి. ఇందులోనే ఒక 2-3 ఇంచెస్ తగ్గించుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు మేము ఇందాక ఇది వెడల్పు ఏమో 30 ఇంచెస్ పెట్టాము, ఇప్పుడు పొడవు ఏమో 8 ఇంచెస్ పెట్టాం కదా. ఒకవేళ 1 మంత్ పాప అయితే గనక మనం 6 ఇంచెస్ పెట్టుకోవాలి పొడవు, ప్లస్ ఇక్కడ 20 ఇంచెస్ వెడల్పు పెట్టుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఇదే అన్ని ఆల్చీజ్గా మనం సేమ్ ఇలాగే కూర్చోబెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి యూజ్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మనము అస్తమానం అది ఇప్పుడు హగ్గీస్ వాడినామని అనుకోండి, పిల్లలకు ఇన్ఫెక్షన్ వచ్చి చాలా చిరాగ్గా ఉంటుంది. అందుమూలన మనం ఇది వేసుకోవాలి తప్పనిసరిగా. బాగుంటుందండి ఇలా. మన పురాతన కాలంలో మనకు పెద్దవాళ్ళు ఇవే వేస్తారు, అప్పుడు హగ్గీస్ లేవు కదండి, అందుకోసం అని చెప్పి మనం ఇవే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. హలో, థ్యాంక్ యూ అండి. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు